దాదాపు ఆరు ఆరున్నర గంటలు ఇన్నర్ రింగ్ రోడ్ కి సంబంధం లేని అనేక ప్రశ్నలు నన్ను అడగడం జరిగింది. నా ముందల ఇన్నర్ రింగ్ రోడ్ కి సంబంధించిన ఎలాంటి ఆధారాలు పెట్టలేదు. ఇన్నర్ రింగ్ రోడ్ ద్వారా అంటే ఇన్నర్ లేదు రింగ్ రోడ్ లేదు ఇప్పుడు లేని ఇన్నర్ రింగ్ రోడ్ ద్వారా నేను కానివ్వండి కుటుంబ సభ్యులు ఎలా లాభపడ్డారో ఈరోజు నన్ను అడిగిన 50 ప్రశ్నలు ఒక్క ప్రశ్న కూడా లేదు. నన్ను అడిగిన ప్రశ్నలన్నీ నేను గతంలో హెరిటేజ్ లో ఈడీగా ఉన్నప్పుడు డైరెక్టర్గా ఉన్నప్పుడు ఎలా పనిచేశాను, అదే విధంగా నేను మంత్రి అయిన తర్వాత గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏదో 99 ఎవరైతే కోర్టుకి వెళ్ళి కోర్టు ద్వారా వాళ్ళ భూములు ఇమీడియట్ గా లేఅవుట్లు వేసిన అప్రూవల్స్ కావాలని ఉందో దానికి సంబంధించిన జిఓఎం మీటింగ్ తప్ప నాకు సంబంధించిన శాఖ కానివ్వండి లేదంటే ఇతర మీటింగ్లు నేను అటెండ్ అయ్యే దాంట్లో కానీ ఎక్కడ అసలు ప్రస్తావన రాలేదు. నేను ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్పాను, ఇది కక్ష సాధింపు తప్ప ఎలాంటి ఆధారాలు లేకుండా ఈ ప్రభుత్వం మా అధ్యక్షులు వారు చంద్రబాబు నాయుడు గారి పైన కానివ్వండి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులుగా ఉన్న మా అందరి పైన దొంగ ఎఫ్ఐఆర్లు దొంగ అక్యూజ్లుగా చేర్చి ఈరోజు ప్రజల్లోకి వెళ్లకుండా కాలయాపన చేస్తుంది ఈ ప్రభుత్వం. అయ్యో గారు ఇంకా కొన్ని ప్రశ్నలు ఉన్నాయంటే నేను చెప్పాను, రేపు నేను కొంచెం బిజీగా ఉన్నాను, ఏమైనా ప్రశ్నలు అడగాలంటే 6 అయినా ఉండండి 7 అన్నా ఉండండి అన్ని ప్రశ్నలు నేను సమాధానం చెప్తానంటే లేదు, మళ్ళీ రేపు మీరు పొద్దున 10 ఇంటికి రాండని నాకు అక్కడనే 41A ఇస్తాం జరిగింది. తప్పనిసరిగా మళ్ళీ రేపు ఈరోజు ఎట్లయితే షార్ప్గా 10 ఇంటికి వచ్చానో అదే విధంగా మళ్ళీ రేపు ఇన్వెస్టిగేషన్కి నేను హాజరు అవుతాను. ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్నలు ఉంటే దానికి సమాధానం చెప్పడానికి సిద్ధం. ఇన్నర్ రింగ్ రోడ్కి సంబంధం లేని దాదాపు 49 ప్రశ్నలు లేవు. ఆ 50 ప్రశ్న ఇన్నర్ రింగ్ రోడ్ ప్రతిపాదన కానివ్వండి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ ఏనాడైనా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కి వచ్చిందా అని అన్నారు. మీరు చూపించిన కాగితాల మేరకు, ఎందుకంటే అనేక మీటింగ్లు జరుగుతాయి సో నాకు అన్నీ గుర్తుండదు, అది కూడా నేను ఇప్పుడు మంత్రి అంటే వాళ్ళు చెప్పింది 2017కి సంబంధించి అంటే 6 సంవత్సరాలు అయింది మేము మంత్రి అంటే ఆ మీటింగ్ తర్వాత. సో అవన్నీ నా ముందర పెట్టి నాకు నేను సమాధానం చెప్తాను అంటే ఆ ఆధారాలు ఏమి చూపించాను. సో ఒకే ఒక ప్రశ్న రింగ్ రోడ్ అలైన్మెంట్కి సంబంధించిన ఒక ప్రశ్న అడిగింది, హెరిటేజ్ ఫుడ్స్కి సంబంధించిన ప్రశ్న, అదేవిధంగా నేను గతంలో ఏమేమి పదవులు చేశాను తెలుగుదేశం పార్టీలో, ఇంకో పక్కన మన హెరిటేజ్లో ఎలాంటి పదవుల్లో ఉన్నాను, ప్రభుత్వంలో ఎలాంటి పదవుల్లో ఉన్నా గతంలోనే అలాంటి జనరల్ ప్రశ్న అంటే గూగుల్లో కొడితే దేనికైతే సమాధానం దొరికితే అలాంటి ప్రశ్నలు మళ్ళీ నన్ను అడుగుతుంది జరిగింది. ఇదిగో వీలు ఈయన ఓకే ఈయన ముగ్గురు కాకుండా ఇంకెవరు నేస్తే చెప్పండి, ఎందుకంటే నాకు తెలిసిన వరకు ఈ ముగ్గురు ఛానల్ చేస్తుంటారు. నాకు లాస్ట్ లో అయ్యో గారు థ్యాంక్ యూ ఫర్ కోఆపరేటింగ్ అన్నారు, థ్యాంక్ యూ ఫర్ కోఆపరేటింగ్ అన్నారు. సో అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాను కదా, చెప్పినట్లే కదా.